చాలా మంది విద్యార్థుల్ని అడిగితే వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఏంటంటే మా ఆంధ్రాలో పుట్టడమే మాకు ఒక దౌర్భాగ్యం అన్న, దురదృష్టం. ఎందుకంటే ఏ ఇంజనీరింగ్ చదువుకున్నోడు కానీ, డిగ్రీ చదువుకున్నోడు కానీ, పీజీ చదువుకున్న వాళ్ళకి కానీ మన రాష్ట్రాల్లో ఉద్యోగాలు లేవు. ఉంటే ఐటీ, అది వాలంటీర్లు, ఇది ఇది చేయాలి, లేకపోతే పక్క రాష్ట్రాలకు పోవడం. కొంతమంది తల్లిదండ్రులు అయా ఏమైనా మీ కంపెనీల్లో ఏమైనా ఉన్నాయా ఉద్యోగాలు అని అన్నాం, ఆడ ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు లేవు. దీనికి ప్రభుత్వం ఏమైనా సమాధానం చెప్తుందా అంటే, వాళ్ళకి ఎన్ని అవసరం లేదు, ఎందుకంటే వాడికి ఓట్లు కావాలి. నీకు నీ నెత్తి మీద ముష్టి ఇట్లా వేసాను, కానీ ఈ గత 5 సంవత్సరాలుగా 8 లక్షల పిల్లలు బయటకు వచ్చారు. వీళ్ళకి ఉద్యోగాలు లేవు, పక్క రాష్ట్రాలకు పోవడం, అక్కడ వెతుక్కోవడం, మళ్ళీ టైం అయిపోయిందనుకో ఫేక్ పెట్టడం, ఈ దౌర్భాగ్యం ఎన్ని రోజులు, ఈ దరిద్రుడు ఎన్ని రోజులు ఉంటాడు ఒకసారి ఆలోచించుకోండి.